ఫ్రెండ్స్ ఈరోజు ఆవిరప్పడాలల్లా చేయాలో చూపిస్తాను, ఓకేనా? చాలా సింపుల్ అండి ఇవి. దీనికోసం ఏమేం కావాలో చూద్దాం, ఓకేనా? దీనికోసం ఒక గ్లాసు కడిగిన బియ్యం, అంటే కడిగి ఆరబెట్టుకున్న బియ్యం, ఒక గ్లాస్ బియ్యం, ఒక ఆరు పచ్చిమిర్చి, ఒక స్పూను జీలకర్ర, ఓకేనా? ఇప్పుడు ఈ గ్లాస్ బియ్యాన్ని మనం రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టేసుకుందాం. ఇలాగ ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ములిగే వరకు పెట్టుకొని నానబెట్టుకొని ఉంచుకుందాం. మార్నింగ్ చూద్దాం, ఓకే? ఇప్పుడు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఫైన్గా కాకుండా కాస్త బరక బరకగా పేస్ట్ చేసుకుందాం, ఓకేనా? మిక్సీలో పెట్టి ఇలాగ పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కడిగిన బియ్యాన్ని ఉదయం మనం మిక్సీలో వేసుకుంటున్నాం అన్నమాట, ఓకేనా? అలా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, దీనిలో మనం బరకగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి జీలకర్ర పౌడరు, కొంచెం సాల్ట్ కలపాలి. చూసారా, మిరపపొడి ఒకటి గుర్తుపెట్టుకోండి, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసిన తర్వాత వెంటనే మూత తీసేయకండి, తీసేస్తే కళ్ళు మండిపోతాయి, ఓకేనా? ఒక 5 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి అప్పుడు వేసుకోండి. కారం కరెక్ట్గా సరిపోతుంది. మనం చేసిన పేస్ట్ మొత్తం వేసేస్తాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి, ఎందుకంటే ఇది డ్రై అయిన తర్వాత మనకి సాల్ట్ ఎక్కువైపోతుంది, అందుకనేసేసి వేసినప్పుడే కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అలాగ ఒక 5 మినిట్స్ వదిలేసేద్దాం. 5 మినిట్స్ తర్వాత దీన్ని ఒక స్పూన్ తోటి శుభ్రంగా కలిపి పెడదాం. ఓకేనా, పూర్తి కలిసిపోయింది. దీనికి ఇలా చూసారా, మనకి పిల్లలు టిఫిన్ బాక్సులు ప్లేట్స్ ఉంటాయి, హాట్ బాక్సులవి, ఆ మూతలు అయితే కరెక్ట్గా వస్తాయన్నమాట. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మొత్తం ఇలా లైట్గా తడిగా ఉండాలి, అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూను, ఎక్కువ వేయకూడదు, వేసి మొత్తంగా స్ప్రెడ్ చేయాలి. చూపిస్తాను ఒక్క నిమిషం. చూసారా ఫ్రెండ్స్, ఇగో ఇలా గిన్నె, ఒక గిన్నె తీసుకొని దాంట్లో అలా సగానికంటే కొంచెం తక్కువగా వేసుకున్నా సరిపోతుంది నీళ్ళు వేసుకొని, ఆ గిన్నెలో నుంచి ఆవిరి బయటకు పోకుండా ఒక చిల్లులు పుట్టుకుంటాం, ఇలా సెట్ చేసుకోవాలి. చూసారా, మనం బియ్యం జల్లించుకునేది, అన్నం మార్చుకునేది, ఇలాంటి ఏమైనా బుట్టలు ఇలా పెట్టేసేసి దీనికి మళ్ళీ పైన లిడ్ ఇలా కవర్ చేసేలాగా ఒక లిడ్ పెట్టుకోవాలి, అంటే ఆవిరి బయటికి రాకూడదు అన్నమాట, ఓకేనా? కాకపోతే ఒక టిప్ చెప్తున్నాను వినండి, మీరు ఏం చేస్తారంటే స్టవ్ మీద అయితే బోల్డ్ ప్రాసెస్, యాక్చువల్గా ఇది మన బామ్మలు ఏం చేసేవారంటే చెంబులో పెట్టి ఏంటిది బొగ్గుల పొయ్యి మీద పెట్టుకుని ఒక్కొక్కటి 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 వేసుకుని, అంత ప్రాసెస్ అవసరం లేదు, ఒక ట్రిప్కి 3-4 మన గిన్నెను బట్టి వచ్చేస్తుంది. ఇది ఇంకా ఈజీ ఏంటంటే ఎండాకాలం, ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర ఉంటే గ్యాస్ వేస్ట్, ప్రజెంట్ కరోనా ప్రాబ్లం వల్ల మనకి పైసలు లేవు, ఇవన్నీ కాకుండా శుభ్రంగా మనం ఇండక్షన్ స్టవ్స్ పెట్టుకొని కూర్చుని ప్రశాంతంగా ఒక ఇద్దరు, అంటే ఒకళ్ళు వేయడానికి ఉండాలి, ఒకళ్ళు తీయడానికి ఉండాలి, ఇలా ఉంటే మనకి 1 గంటలో ఆరిపోతాయండి ఈ ఉడియాలు, ఓకేనా? ఒక్కసారి అంటే నీళ్ళు బాగా మరగాలి, పొంగొస్తూ ఉండాలి. వచ్చిన కొంచెం జాగ్రత్త ఏంటంటే చేతికి గ్లౌజ్ వేసుకుంటే ఈజీగా తీగలం, లేదంటే మనకి అప్పడాలు తీసేది చపాతీలు తీసేది కారు ఉంటుంది కదా, ఆ కారు పట్టుకుని తీసినా కూడా పర్వాలేదు. మీకు చూపిస్తాను, ఉండండి ఒక్కసారి. ఇది ఇలాంటి కారు ఉంటుంది కదా, అంటే
ఒకసారి ఇక్కడ వేయలేదు నేను, జస్ట్ చూపిస్తున్నా. పిండి వేసిన తర్వాత ఇలా పెట్టేస్తాం కదా, దాన్ని వేడి మనం పట్టకుండగా ఇలా పెట్ట తీసి పక్కన పెట్టు, ఒక 5 మినిట్స్ అది తీసేసుకోవాలి. మీకు వేసి చూపిస్తాను. ఇలాగ ప్లేట్లు ఆయిల్ వాటర్ కలుపుకున్న గిన్నెలు కొంచెం శుభ్రం ఇలాగా క్లీన్గా తుడిచేస్తాను నీట్గా. ఒక్క స్పూన్ పిండి తీసుకుని ఇలా వేసి ఇలా అన్నీ వేసుకుని పెట్టేసుకోవాలి. ముందుగా రెడీగా పెట్టేసుకోవాలి. ప్లేట్స్ ఎన్ని ఉన్నాయో మన దగ్గర అన్నీ రెడీ చేసేసుకుంటే తొందర తొందరగా అయిపోతుంది. చూసారా ఇలా బాయిలింగ్ అయిన తర్వాత పెట్టేసుకుని ఇలా గిన్నెలు కట్ చేసుకోవాలి. ఒక ఇందులో 3 పెట్టింది కదా, పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీన్ని ఇలా తీసుకుని చల్లారిన తర్వాత ఇలాగా చాట్ పెట్టి ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఎంత ఈజీ వచ్చేస్తుందో ఇలా అన్నీ ఇలా ఆర్డర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టినా వడియాలు మనం చూసారా ఎలా వచ్చేసినాయో చూసారా, ఇవి ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వస్తాయి చూ.
చూసారా ఎంత బాగా వచ్చినాయో, ఇంత పెద్ద పెద్ద పొడియాలు బాగున్నాయా? నచ్చినాయా మీకు? అయితే నాకు క్రిస్పీగా ఉంటాయి, లైట్గా ఉంటాయి. మనకి పప్పు ఎండాకాలంలో పప్పు చారు ఇవి కాస్త బాగుంటాయి చారులోకి. ఇంతో తినేచ్చు, బోల్డ్ అదం తినేచ్చు దీంతో పాటు. చూసారా ఎంత బాగున్నాయో? ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచి మంచి అప్పడాలు వచ్చినాయో. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.